నమస్కారం, నేను మీ సిరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 5. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, బైక్ మూవ్ అవ్వగానే ఆరు అవి భుజంపై చేయివేగా తల తిప్పి వెనక్కి చూశాడు. అవి ఆరు చటుక్కున చేయి తీసేసింది. అంటే పట్టుసారి కట్టుకున్నాను కదా, జారిపోతున్నాను, అందుకే పట్టుకున్నాను, సారీ అంది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, చేయి వేసుకోవచ్చు అన్నాడు. ఆయన నార్మల్గానే చూసినట్టున్నారు. నేనే ఏదేదో ఊహించుకున్నాను. తలపై కొట్టుకొని అవి భుజంపై చేయి వేసి పట్టుకోగా బైక్ స్టార్ట్ చేశాడు అవి. బైక్ను కొంచెం ఎక్కువ స్పీడ్లోని డ్రైవ్ చేస్తున్నవి అతని భుజాన్ని ఆరు గట్టిగా పట్టుకోవడంతో భయపడుతుంది అని అర్థమై స్పీడ్ తగ్గించాడు. అప్పటి వరకు భయంతో చూస్తున్న ఆరు హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నా కలవని వారి మనసుల వల్ల ఈ ప్రయాణం ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది. ఆకాశమంతా మేఘాలతో నిండిపోయి చల్లని గాలి వారి తనువులను తాకుతూ క్లైమేట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ అవేవి ఆస్వాదించే మూడ్లో ఇద్దరూ లేరు. ఫామ్ హౌస్ చేరుకునే వరకు ఇద్దరి మధ్య మౌన రాజ్యమేలింది. ఫామ్ హౌస్ లోపల బైక్ పార్క్ చేసి లోపలికి నడవగా చుట్టూ చూస్తూ అతని వెనుకే నడుస్తుంది ఆరు. ఎంట్రన్స్ గేట్ నుండి లోపలికి వెళ్లే దారికి ఇరువైపులా అందంగా ఉన్న రంగురంగుల రకరకాల పూల మొక్కలు, అత్యాధునిక హంగులతో అద్భుతంగా కట్టిన ఫామ్ హౌస్, నలువైపులా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడి వాతావరణం. ఆరు అపూర్వంగా చుట్టూ చూస్తూ మెల్లిగా వెళ్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయిన అవి వెనక్కి తిరిగి నడుంపై చేతులు ఆనించుకొని చూస్తున్నాడు. సడన్గా అతని వైపు చూసి, దేవుడా, ఈయనప్పుడే అక్కడికి వెళ్ళిపోయారా, తల వేలాడేసుకుని ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళింది. బాబుగారు బాగున్నారా, చెట్లకి వాటర్ పోస్తున్న రత్నమ్మ చంద్రయ్య ఎదురుగా వచ్చారు. హా బావున్న చంద్రయ్య, ఈ అమ్మగారెవరు బాబు, అభి పక్కన నిల్చున్న ఆరుని తదేకంగా చూస్తూ అడిగింది రత్నమ్మ. తను నా భార్య ఆరాధ్య. మొదటిసారి అతని నోటి వెంట భార్య అని పలకడం కొత్తగా అనిపించింది అతనికి. అవునా బాబుగారు, మీకు పెళ్ళైందా, అమ్మగారు కుందన బొమ్మలా ఉన్నారు, మీరిద్దరిది చూడచక్కని జంట అంది రత్నమ్మ మురిసిపోతూ. అభి మొహమాటంగా నవ్వి, తనకి ఫామ్ హౌస్ చూపిద్దామని తీసుకొచ్చాను, మీరు పనిచూసుకోండి, మేము లోపలికి వెళ్తాం అన్నాడు. సరే బాబు. ఆరు వైపు చూసి రమ్మన్నట్లుగా సైగ చేశాడు. ఆరు మౌనంగా అతనితో పాటే నడవసాగింది. నడుస్తూ ఆరు వైపు చూశాడు. రాత్రి ఏడ్చి ఏడ్చి సొమ్మసిలి పడుకున్నది గుర్తొచ్చి ఏదోలా అనిపించింది. ప్రేమించిన అమ్మాయిని పీటల మీద వదిలేసి వెళ్ళడం ఆదిగాడు చేసిన తప్పైతే, వేరే అమ్మాయిని ప్రేమించి డాడ్ బలవంతంతో తనని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు. మేము చేసిన తప్పులకి తను వేదనతో నలిగిపోతుంది, ఇది కరెక్ట్ కాదు. తనతో మాట్లాడడం, తనతో కలిసి నడవడం అభికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆరు మనసు తేలిక పరచాలని అనిపించింది అతని మనసుకి. గట్టిగా ఊపిరి తీసుకుని ఆరు వైపు చూస్తూ, ఇదంతా మా అనబోయి, మనతోటలే, 10 ఎకరాల వరకు ఉంటుంది, అన్ని రకాల పండ్ల తోటలతో పాటు కూరగాయలు పండిస్తున్నారు, రత్నమ్మ చంద్రయ్య ఇక్కడే ఉండి చూసుకుంటారు అభి చెప్తూ తోట లోపలికి నడుస్తుంటే అతనితో పాటు అడుగులు వేస్తూ సపోటా, స్టార్ ఫ్రూట్, జామ ఇలా అన్ని రకాల తోటలను ఆసక్తిగా చూస్తుంది ఆరు. మన ఇంట్లోకి ఫ్రూట్స్, కూరగాయలు అన్నీ ఇక్కడ నుండి తీసుకొస్తారు, ఆర్గానిక్ అన్నాడు ఆరు వైపు చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చింది. అభి వెంటనే తల తిప్పేసి, ఈ తోటంతా తిరగాలంటే కాలు నొప్పులు పెడతాయి కానీ పద అన్నాడు ముందుకి నడుస్తూ. ఆరు ముందుకు రాకపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఆరు దృష్టి ఎక్కడో ఉంది, తన చూసే వైపుకి చూశాడు. చెట్టు పైన జామకాయలను చూస్తుంది. చూడమే కాదు తెంపుకోవచ్చు కూడా అన్నాడు అభి దగ్గరకొస్తూ. ఆరు ఉలిక్కిపడి, అదేం లేదు, మామూలుగానే చూస్తున్నా అంది. అభి చెట్టెక్కి రెండు జామకాయలు తెంపి ఆరుకొకటిచ్చి తను ఒకటి తింటున్నాడు. అభి చేసింది చిన్న పని అయినా ఆరు మనసుకి సంతోషంగా అనిపించింది. ఆరు అలాగే చూస్తుంటే, తిను, చాలా టేస్టీగా ఉంటాయి అన్నాడు. ఆరు తల ఆడించి జామకాయ తింటూ అభితో పాటు బయటికి కదిలింది. రత్నమ్మ స్ట్రాంగ్ కాఫీ పెట్టు, పైనంతా చూసొస్తాం, ఫామ్ హౌస్లోకి వస్తూ చెప్పాడు అభి. అలాగే బాబుగారు, కిచెన్లోకి వెళ్ళింది రత్నమ్మ. విశాలమైన బెడ్రూమ్లు, మినీ బార్, మీటింగ్స్ కోసం ఒక మినీ హాల్, ఒక పెద్ద హాల్ ఉన్న మూడు అంతస్తుల హౌస్లో జిమ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. మంత్లో ఒకసారైనా ఫ్యామిలీ అందరం కలిసి ఒక 2 డేస్ హాయిగా ఇక్కడ స్టే చేస్తాం అన్నాడు. అభి చెప్తూ ఉంటే అతన్ని చూస్తూ ఉంది ఆరు. అభి తన వైపు చూడడంతో చటుక్కున తల తిప్పేసింది. పైనంతా చూసి కిందకొచ్చేసరికి రత్నమ్మ కాఫీ కప్పులతో రెడీగా ఉంది. కాఫీ తాగేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. అభి తనతో కోపంగా కాకుండా మామూలుగా మాట్లాడుతుంటే
ఆరుకి కొంచెం బెటర్గా అనిపించింది. 40 నిమిషాలకి ఇంటికి చేరుకున్నారు. అవి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోగా హాల్లో కూర్చొని తననే గుర్రుగా చూస్తున్నా వైదేహి చూపులను తప్పించుకొని పైకి వెళ్ళిపోయింది ఆరు. అర్జెంటుగా ఈ చీర ఇప్పేయాలి, కానీ మళ్ళీ చీర ఎవరు కడతారు? అమ్మేమో రోజు చీరలే కట్టుకో అంది, ఎలా ఇప్పుడు? ఈరోజు ఎలా అయినా చీర కట్టడం నేర్చుకుని తీరాల్సిందే అనుకుంటూ గదిలోకి వెళ్ళింది. అవి ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు. సండే రోజు కూడా ఆఫీస్ వర్కేనా? చిన్నగా నిట్టూర్చింది. అవును, ఆఫీస్ అనగానే గుర్తొచ్చింది. నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పాలా? అమ్మో, ఇప్పుడే వద్దులే, ఫ్రస్ట్రేషన్లో వద్దంటాడు, మెల్లిగా చెప్దాం మనసులో అనుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. వసుధ వంట చేస్తుంటే పక్క నుండి చూస్తూ ఉంది. 2 రోజులు నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు, తర్వాత నువ్వు చేస్తుంటే నేను చూస్తాను అంది నవ్వుతూ. సరే అత్తయ్య, అది సరే కానీ ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చారు కదా, మీ ఆయన నువ్వు ఏమైనా మాట్లాడుకున్నారా లేదంటే మౌనమునుల్లా ఉన్నారా అడిగింది వసుధ తదేకంగా చూస్తూ. అంటే కొంచెం కొంచెం మాట్లాడుకున్నాం అంది మెల్లగా. సరిపోయింది, మీ అమ్మేమో నువ్వు అల్లరి పిల్లవని చెప్పింది, మరి నువ్వు చూస్తే మరీ సైలెంట్గా ఉన్నావు, ఇలా అయితే మా అభిమనసు ఎప్పుడు గెలుచుకుంటావు? ఆరు గోళ్లు కొనుక్కుంటూ మౌనంగా చూస్తుంది. డిన్నర్ రెడీ అవుతుంది, గోలు తినేకు అంది వసుధ నవ్వుతూ. ఆరు చిన్నగా నవ్వింది. చూడు, నవ్వుతే ఎంత క్యూట్గా ఉన్నావో. మా అభి ముందు ఇలాగే నవ్వు, ఎందుకు పడిపోడో నేను చూస్తాను అని అంటుంటే, ఏంటి పిన్ని నా గురించి ఏదో అంటున్నావు? కిచెన్లోకి వస్తూ అడిగాడు అభి. నేను ఎలా పడేయాలో మీ ఆవిడకి నేర్పిస్తున్నా. వసుధ మాటలకి గతుక్కుమన్న ఆరు కంగారుగా అభి వైపు చూసింది. అభి ఆరు వైపు ఒక లుక్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఫేస్తో వసుధ వైపు చూశాడు. వసుధ నవ్వేసి, ఏం లేదభి, నీకు ఇష్టమైన వంటలు అడిగితే నేర్పిస్తాను అంటున్నా అంది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది ఆరు. ఓ అలాగా, ఈరోజు ఏంటి స్పెషల్? స్టవ్ మీద వంటలను చూస్తూ అడిగాడు. సండే కదా, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను, అయిపోవచ్చింది అంది వసుధ. సరే పిన్ని. అభి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటత్తయ్యా మీరు, ఆయన ముందు నన్ను బుక్ చేస్తున్నారు అంది మోహన్ దీనంగా పెట్టి. బుక్ చేస్తే ఏంటి, మీ ఆయన కదా, ఎప్పటికైనా నీకు పడిపోవాల్సిందే కదా, ఏ కాదా వసుధ అంటుంటే, అవును కాదు అన్నట్టుగా తల నిలువుగా అడ్డంగా అడ్డదిడ్డంగా ఊపేస్తున్న ఆరుని చూసి నవ్వుకుంటూ వంట చేస్తుంది వసుధ. ఏం పడడమో ఏంటో భారంగా నిట్టూరుస్తూ వసుధ చేసే వంటలు గమనిస్తూ ఉంది ఆరు. అత్త, పరిగెత్తుకుంటూ వచ్చి మీనాక్షిని చుట్టేసింది రీతిక. రీతు, బావున్నావా? ఏమ్మా మీనాక్షి, ఎలా ఉన్నావు? లోపలికొస్తూ అడిగాడు మురళి. బావున్నాన్నయ్య, రండి కూర్చోండి. ఆరు అత్తారింటికి వెళ్ళొచ్చారా? ఎలా ఉంది అక్కడంతా? మీ వదిన ఆరోగ్యం బాగుంటే మేము కూడా వచ్చేవాళ్ళం అన్నాడు బాధగా. పర్లేదన్నయ్య, ఆరుకి మంచి కుటుంబమే దొరికింది, మనసులో ఏం పెట్టుకోకుండా బాగానే చూసుకున్నారు, ఆ ఇంట్లో ఆరు సంతోషంగానే ఉంటుంది అనిపిస్తుంది, చూడాలి అంది ఆలోచిస్తూ. అత్త, బావిక్కడ గదిలో ఉన్నాడే. మీనాక్షి చెప్పడమే ఆలస్యం. పరిగెత్తుకుంటూ అక్షయ్ గదిలోకి వెళ్ళింది రీతు. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే. సిద్ శ్రీరామ్ పాటను ఒక ఫీల్తో పాడుతూ మిర్రర్లో క్రాప్ సెట్ చేసుకుని స్ప్రే కొట్టుకుంటున్న అక్షయ్ను తినేసేలా చూస్తూ వెనక నుండి హక్ చేసుకుంది రీతు. ఉలిక్కిపడి వెనక్కి చూశాడు అక్షయ్. నిజంగా బావుంటుందా బావా అని మత్తుగా అంటున్న రీతును చిరాగ్గా చూస్తూ, అనుకున్నా నువ్వే అని, వదిలవే అని రీతు చేతులను విడిపిస్తుంటే మళ్ళీ పట్టుకుంది రీతు. రీతు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. బలవంతంగా తన చేతులను విడిపించుకుని తనకి దూరం జరిగాడు. నా గదిలోకి డైరెక్ట్గా రావద్దని ఎన్నిసార్లు చెప్పా నీకు, కాబోయే పెళ్ళాన్ని వస్తే ఏంటి బావా అంది దగ్గరికి జరుగుతూ. రీతు, నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ మీద నాకు ఆ ఉద్దేశం లేదని. దేనైనా ప్రేమిస్తున్నావా? చూపులతో బాణాలు గుచ్చుతూ అడిగింది. ప్రేమ లేదు, గీమ లేదు, కానీ నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాకు ఆరు ఎంతో నువ్వు అంతే, కోపంగా అన్నాడు. చాలా ఆపు బావా, నువ్వేం చెప్పినా నేను వినను, ఈ జన్మకి నేనే నీ భార్యను, నువ్వు ఫిక్స్ అయిపో, నిన్ను అస్సలు వదలను ఉక్రోషంగా చెప్పేసి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది రీతు. చి, మంచి పార్టీ మూడ్లో ఉన్న మైండ్ని మొత్తం డిస్టర్బ్ చేసి పడేసింది మెంటల్ మోహన్ది. తిట్టుకుంటూ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు అక్షయ్. హాల్లో ఉన్న మురళిని చూసి, హాయ్ మామ, అత్తెలా ఉంది అని అడిగాడు. బానే ఉందిరా. రీతుని ఏమన్నావు, ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళింది. ఎప్పుడు ఉండే గొడవే మామయ్య అన్నాడు చిరాగ్గా. అది నేనంతగా ఇష్టపడుతున్నప్పుడు చేసుకోవచ్చు కదరా. అబ్బా ప్లీజ్ మామ, మీరెన్నిసార్లు అడిగినా నా డెసిషన్ మారదు. మంచి అబ్బాయిని చూసి దానికి పెళ్లి చేసేయండి, దానికేం తక్కువ, నాకన్నా మంచివాడొస్తాడు. మళ్ళీ ఈ విషయం గురించి నా దగ్గర తీయకండి.
ఫ్రెండ్ బర్త్డే ఉంది, వెళ్ళొస్తామామా చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అక్షయ్ని చూసి చిన్నగా నిట్టూర్చాడు మురళి. గార్డెన్లో కళ్ళ నీళ్లతో గుర్రుగా చూస్తున్న రీతు చూపులను తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు అక్షయ్. భోజనాలు ముగిశాక తన గదిలో ఆరుని రెడీ చేస్తుంది వసుద. అత్తయ్య, ఈరోజు కూడానా? నాకంతా ఇలానో ఉంది అంది బేలగా. 3 రాత్రులు ఇలాగే వెళ్ళాలి ఆచారంరా, నేను ఊరుకున్నా మా అత్తయ్య ఊరుకోరు. పాల గ్లాస్ చేతికి ఇచ్చి వెళ్ళు అంది ఆరు సంశయిస్తుంటే. బయట ఎవరూ లేరు, అందరూ టెర్రస్పైకి వెళ్ళారు, వెళ్ళు అని తొందర పెట్టడంతో మొహం వేలాడేసుకుని గదిలోకి వెళ్ళింది. అభి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్నాడు. గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి కింద బెడ్షీట్ వేస్తున్న ఆరు బెడ్పై పడుకోవచ్చు అన్న అభి మాటకి తలెత్తి చూసింది. కింద కంఫర్ట్ ఉండదు, బెడ్పై పడుకో చెప్పేసి వాష్రూంలోకి వెళ్ళాడు. అమ్మయ్యా అనుకుంటూ బెడ్పై ఒక పక్కన పడుకుని బెడ్షీట్ కప్పుకుంది. ఆరు, అంతా బాగానే ఉంది కానీ నిద్రలో ఆయన మీద కాలో చెయ్యో వేస్తే ఏంటి నీ పరిస్థితి? నిద్రలో అభి మీద అడ్డదిడ్డంగా కాలు చేయి వేసినట్టు ఊహించుకుని టక్కున లేచి కూర్చుంది. చిచ్చి తల గట్టిగా విదిల్చి, అలా చేస్తే నన్ను గదిలో కూడా రానివ్వడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పడుకోవాలి తనలో తానే అనుకుని వాష్రూమ్ డోర్ అలికిడి అవ్వగానే చటుక్కున బెడ్పై పడుకుని కళ్ళు మూసుకొని నిద్ర నటించింది. అభి బెడ్పై మరోవైపుకు తిరిగి పడుకున్నాడు. అభి వైపు తిరిగి ఒక కన్ను తెరిచి చూసింది, పడుకున్నాడు. మార్నింగ్ అయినా జిమ్కి వెళ్ళగానే చీర కట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలి, రేపు నేనే కట్టుకోవాలి. అది చూసి వసుదత్తయ్య నన్ను మెచ్చుకోవాలి. ప్రతిజ్ఞ పూని ఫోన్లో 6 గంటలకి అలారం పెట్టుకొని పిల్లో కింద పెట్టి పడుకుంది. కళ్ళు మూసుకుందే కానీ నిద్ర పట్టడం లేదు. మార్నింగ్ నుండి ఏదో ఒక పనిలో బిజీగా ఉంటూ ఆది ఆలోచనలు రాకుండా తనని తాను నిలువరించుకున్న ఆరుకి రాత్రి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత వద్దు అనుకున్న ఆది ఆలోచనలు ఆమె మదిలో మెదులుతుంటే దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంది. గట్టిగా ఊపిరి తీసుకుని తన మెడలో ఉన్న తాళిని తీసి కళ్ళకు అద్దుకుని అభి వైపు తిరిగింది. నిద్రలోని స్ట్రేట్గా తిరిగి పడుకున్న అభిని చూస్తూ నిద్రలోకి జారుకుంది. 6 గంటలకు అలారం మోగడంతో ఉలిక్కిపడి లేచి అలారం ఆపేసింది. అభి బెడ్పై లేకపోవడంతో జిమ్కి వెళ్ళినట్టున్నారు, ఆయన వచ్చేలోపే రెడీ అవ్వాలి. వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి చూడీదార్ వేసుకుని వచ్చింది. ఆరు అటువైపుకు తిరిగి అల్మారాలో ఉన్న తన బ్యాగ్లో శారీ తీసుకుంటూ ఉండగా గదిలోకి వచ్చిన అభి హ్యాంగర్కి ఉన్న టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు. శారీ తీసుకోవడంలో నిమగ్నమైన ఆరు అభి గదిలోకి వచ్చింది గమనించలేదు. డోర్ బోల్ట్ పెట్టేసి డ్రెస్ తీసేసి స్కర్ట్ బ్లౌజ్ వేసుకుని మీనాక్షి వసుధ తనకి నేర్పించిన దాని ప్రకారం శారీ కట్టుకోవడానికి ట్రై చేస్తుంది. దొంగసొచ్చింది, వచ్చి చావట్లేదు. ఆరు నీకెన్ని కష్టాలే తనలో తానే అనుకుంటూ చీర కట్టుకుంటూ ఉంది. తన కృషికి ఫలితంగా కొంచెం బాగానే కట్టుకుంది కానీ బయట సరిగా సెట్ అవ్వకపోవడంతో ఈసారి పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది. చీర మొత్తం విప్పేసింది. ఆరు చీర విప్పేయడం, అవి వాష్రూంలో నుండి రావడం ఒకేసారి జరిగాయి. నడుముకి టవల్ కట్టుకొని మరొక టవల్తో తల తుడుచుకుంటూ వస్తూ సడన్గా ఆరుని చూసి షాక్ కొట్టినట్లుగా ఆగిపోయాడు అభి. చీర చేతిలోకి తీసుకొని శ్రద్ధగా చుట్టుకుంటుంది ఆరు. బ్లౌజ్ నుండి కొద్దిగా బహిర్గతమవుతున్న తన ఎత్తైన ఎదుపొంగులు, ఉందా లేదా అన్నట్టు ఉన్న సన్నని నడుము, నడుము మధ్యలో ముద్దుగా ఉన్న నాభి, దానికి ఇంచు దూరంలో ఉన్న చిన్ని పుట్టుమచ్చ, తనకి తెలియకుండానే అవి చూపులు అక్కడే నిలిచిపోయాయి. బయట సెట్ చేసుకుని పైకి వేసుకుంటూ ఎదురుగా ఉన్న అభిని చూసి షాక్ అయిన ఆరు గట్టిగా అరుస్తుంటే ఫాస్ట్గా అలర్ట్ అయిన అభి ఒక్క అంగెలో ఆమెను చేరి అతని చేతితో ఆరు నోటిని మూసేశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ప్రేమించిన వాళ్ళను మర్చిపోయి ఆరు అభి ఇద్దరూ దగ్గరవుతారా? అక్షయ్ ప్రేమను రీతో గెలుస్తుందా లేదా అక్షయ్ మరొకరి లవ్లో పడిపోతాడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.